జగిత్యాల బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను దొర అంటూ సంబోధిస్తూ మీడియా సమావేశంలోనే కంటతడి పెట్టారు. మూడేళ్లుగా ఎమ్మెల్యే తనను వేధించారంటూ ఆరోపించారు. పదవిలోకి వచ్చిన రెండో రోజు నుంచే కుట్రలు చేశారని విలపించారు. తన కుటుంబాన్ని బెదిరించారని అన్నారు. కూర్చొని మాట్లాడి నువ్వు చేయకు అని నలుగురు ముందు నువ్వు ఎందుకు చేయలేదని నేను తిట్టినా కూడా నేను భరించాను. కానీ ఇక మీద భరించేటటువంటి ఓపిక శక్తి నాకు లేదు. నా కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించే జాగ్రత్త అంతు చూస్తా అన్నా కూడా నాకు ఇంకా ఈ శక్తి లేదు, ఈ ఓపిక లేదు. నేను ఈ నరక యాతన భరించలేను. అందుకే దొరగారు నీకో దండం, నీకో దండం. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా, ఇదే బహుజనులు గలమెత్తిన గడ్డ సాక్షిగా, బహిజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా. డాక్టర్ సంజయ్ కుమార్ దొరా, మీకు దండం. నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను. పోరాడితే పోయేదే ముందు బాడిద సంఖ్యలు తప్ప. దొరా, మీ గడి నుంచి ఈరోజు నేను బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను. శుభాకాంక్షలు. మీరే గెలిచారు, మీరే గెలిచారు. బహుజనులమైన మేము ఓడిపోయాము. బీసీలు ఉన్నత పదవులకి పనికిరారు, ఉన్నత పదవులకు అస్సలు పనికిరారు. తన కుటుంబానికి ముప్పు ఉందని, భద్రత కావాలని శ్రావణి అన్నారు. ఎంత అభివృద్ధి చేసినా జీర్ణించుకోలేకపోయారని అన్నారు. మరో వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ముఖం చూసి ఏం మాట్లాడలేకపోతున్నానని శ్రావణి అన్నారు. వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవికి భోగ శ్రావణి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో కంటతడి పెడుతూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కొంతకాలంగా శ్రావణికి వ్యతిరేకంగా కొంతమంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన లేఖను ఇటీవల సంజయ్ కి అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి పైన అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించాల్సిందే అంటూ కూడా కొంతమంది కౌన్సిలర్లు సంజయ్ కి రాజీనామా అంటే ఆ లేఖ అందజేశారు. అయితే ఇది జరుగుతున్న క్రమంలోనే అటు పార్టీకి సంబంధించిన పెద్దలు అటు కౌన్సిలర్లతోనూ ఇటు సంజయ్ తోనూ ఇటు చైర్పర్సన్ తో కూడా మాట్లాడినట్లు తెలిసింది. అయినా కూడా ఈరోజు మరోసారి కౌన్సిలర్లతో సమావేశం పెట్టుకున్నట్లు తెలిసింది. అంటే జిల్లాకు సంబంధించిన పార్టీ పెద్దలు సమావేశం పెట్టారు. అయితే ఆ సమావేశానికి వెళ్లకుండా ఆ మున్సిపల్ చైర్పర్సన్ తనకు జరుగుతున్న అన్యాయం పైన ఇలా ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టారు. సో మొత్తంగా జగిత్యాల బీఆర్ఎస్ లో ఈ ఆమె కంటతడి కొంత దుమారం రేపుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఇష్యూగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. గత వారం రోజులుగా చైర్పర్సన్ కు కౌన్సిలర్ కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ కౌన్సిలర్లంతా కూడా సంజయ్ కి లెటర్ ఇవ్వటం, దానిపైన కూడా పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే 4 సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదంటూ కూడా నిన్న పార్టీ నుంచి స్పష్టమైన మెసేజ్ కూడా వచ్చినట్లు తెలిసింది. అయితే ఈలోగా కౌన్సిలర్లు మరోసారి మీటింగ్ పెట్టుకోవటం, తాజాగా చైర్పర్సన్ రాజీనామా చేయటం కొంత కలకలమైతే రేపుతోంది. నవీన్, థ్యాంక్ యూ. శ్రీనివాస్, పార్టీ కోసమే ఈ క్షణం వరకు టీఆర్ఎస్ పార్టీ కోసమే కట్టుబడి పనిచేశాను. ఈ 3 సంవత్సరాలు కూడా తన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఈ చేతికి టీఆర్ఎస్ పార్టీ కవితక్క గారు అన్నటి సంఖ్యలు నాకున్నాయి. వాటితోని వాటికి కట్టుబడి ఆ
పక్క మాటకు కట్టుబడి పార్టీకి కట్టుబడి ఇన్ని రోజులు నోరు విప్పలేదు. కానీ ఈ రోజు కుటుంబం పిల్లలు అంతా చూస్తా అనేసరికి నా ఈ పదవి కాలాన్ని కూడా త్యజించి పక్కన పెట్టి రాజీనామా చేశారు. కానీ ప్రజలందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా. పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను కానీ ప్రజల కోసం ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే తప్ప డెఫినెట్ గా నేను ప్రజల కోసం పోరాడతాను. జగిత్యాల బీఆర్ఎస్లో ముసలం పుట్టింది. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను దొరా అంటూ సంబోధిస్తూ మీడియా సమావేశంలోనే కంటతడి పెట్టారు. మూడేళ్లుగా ఎమ్మెల్యే తనను వేధించారంటూ ఆరోపించారు. పదవిలోకి వచ్చిన రెండో రోజు నుంచే కుట్రలు చేశారని విలపించారు. తన కుటుంబాన్ని బెదిరించారని అన్నారు. నలుగురు ముందు నువ్వు ఎందుకు చేయలేదని నేను తిట్టినా కూడా నేను భరించాను. కానీ ఇక మీద భరించేటటువంటి ఓపిక శక్తి నాకు లేదు. నా కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించే జాగ్రత్త అంతు చూస్తా అన్నా కూడా నాకు ఇంకా ఈ శక్తి లేదు, ఈ ఓపిక లేదు. నేను ఈ నరక యాతన భరించలేను. అందుకే దొరగారు మీకో దండం, మీకో దండం. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా, ఇదే బహుజనులు గళమెత్తిన గడ్డ సాక్షిగా, బహిజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా, డాక్టర్ సంజయ్ కుమార్ దొరా మీకు దండం. నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను. పోరాడితే పోయేదే ముందు బానిస సంఖ్యలు తప్ప. దొరా మీ గడి నుంచి ఈరోజు నేను బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను. శుభాకాంక్షలు. మీరే గెలిచారు, మీరే గెలిచారు. బహుజనులమైన మేము ఓడిపోయాము. బీసీలు ఉన్నత పదవులకి పనికిరారు, ఉన్నత పదవులకు అస్సలు పనికిరారు. నలుగురు ముందు తిట్టినా నేను భరించాను. కూర్చొని మాట్లాడి తన కుటుంబానికి ముప్పు ఉందని, భద్రత కావాలని శ్రావణి అన్నారు. ఎంత అభివృద్ధి చేసినా జీర్ణించుకోలేకపోయారని అన్నారు. మరో వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ముఖం చూసి ఏం మాట్లాడలేకపోతున్నానని శ్రావణి అన్నారు. పార్టీ కోసమే ఈ క్షణం వరకు టీఆర్ఎస్ పార్టీ కోసమే కట్టుబడి పనిచేశాను. ఈ 3 సంవత్సరాలు కూడా తన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఈ చేతికి టీఆర్ఎస్ పార్టీ కవితక్క గారు అనేటి సంఖ్యలు నాకు ఉన్నాయి. పార్టీతో వాటికి కట్టుబడి, అక్క మాటకు కట్టుబడి, పార్టీకి కట్టుబడి ఇన్ని రోజులు నోరు విప్పలేదు. కానీ ఈరోజు కుటుంబం పిల్లలు అంతా చూస్తా అనేసరికి నా ఈ పదవి కాలాన్ని కూడా త్యజించి పక్కన పెట్టి రాజీనామా చేయడం. కానీ ప్రజలందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. పదవికి రాజీనామా చేస్తున్నాను కానీ ప్రజల కోసం ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే తప్ప డెఫినెట్ గా నేను ప్రజల కోసం పోరాడతాను. నా కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించే జాగ్రత్త అంతు చూస్తా అన్నా కూడా నాకు ఇంకా ఈ శక్తి లేదు, ఓపిక లేదు. నేను ఈ నరక యాతన భరించలేను. అందుకే దొరగారు మీకో దండం, మీకో దండం. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా, ఇదే బహుజనులు గళమెత్తిన గడ్డ సాక్షిగా, బహిజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా, డాక్టర్ సంజయ్ కుమార్ దొరా మీకు దండం. శ్రావణి ఆరోపణలపై సంజయ్ను ఏబిఎన్ సంప్రదించింది. అయితే తనకు ఈ వ్యవహారం గురించి తెలియదని, తెలుసుకుని స్పందిస్తానంటూ సంజయ్ వివరణ ఇచ్చారు. కుటుంబాన్ని పిల్లల్ని బెదిరించే జాగ్రత్త అంతా చూస్తా అన్నా కూడా నాకు ఇంకా
ఈ శక్తి లేదు, ఓపిక లేదు, నేను ఈ నరక యాతన భరించలేను. అందుకే దొరగారు మీకో దండం, మీకో దండం. నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా, ఇదే బహుజనులు గలమెత్తిన గడ్డ సాక్షిగా, బహిజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా. డాక్టర్ సంజయ్ కుమార్ దొరా, మీకు దండం. నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను.